హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం చూస్తున్నది రాహు ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు, అంటే చతుర్థంలో ఉన్నప్పుడు. రాహు చతుర్థంలో ఉంటే ఎట్లాంటి ఎఫెక్ట్స్ని ఇస్తాడు, ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు, లేదా ఆ జాతకంలో ఉండే ఏర్పడే అవకాశాలు ఏంటి, ఎట్లాంటి అవకాశాలను ఇస్తాడు అనేది చూస్తున్నాం. ఇక ఫోర్త్ హౌస్ అంటే మాతృస్థానం, తల్లిని ఫోర్త్ హౌస్ నుంచి చెప్తారు. అట్లానే ఫోర్త్ హౌస్ అనేది మనకు ఉండే ఇల్లు, అట్లానే మనం అనుభవించే సుఖాలు, లైక్ కంఫర్ట్స్ అన్నమాట. ఎట్లాంటి మనకి సౌకర్యాలు ఉంటాయి, అది ఇల్లు అవ్వచ్చు, కారు అవ్వచ్చు, లేదా ఇంకా ఏదైనా సరే ఇంటికి సంబంధించినవి కానీ ఇట్లాంటివన్నీ. అలాగే నాలుగవ స్థానం అనేది రియల్ ఎస్టేట్, స్థలాలు, పొలాలు ఇట్లాంటివన్నీ అన్నమాట, బిల్డింగ్స్ ఇట్లాంటి వాటన్నింటినీ, ఇట్లాంటి బిజినెస్లని ఫోర్త్ హౌస్ నుంచి చెప్తారు. ఇక రాహు అనేది ఒక మాయ, దేన్నైనా మాయ చేయడం. అలానే రాహువు ఎప్పుడు దేన్నైనా విపరీతంగా కావాలనుకుంటాడు చాలా అన్నమాట, ఎంత చిన్న తృప్తి ఉండదు. ఇది ఎందుకంటే రాహు అనేది దేన్ని సూచిస్తుందంటే, మన పూర్వ జన్మలో దేన్నైతే అనుభవించలేకపోయామో, దేని మీద కోరిక ఉండిపోయిందో దాన్ని రాహుతో సూచిస్తారు ఇక్కడ. అందుకే ఈ జన్మలో అంత విపరీతమైన కోరిక ఉండడం దాని మీద, అంటే ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో. ఇక్కడ ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు ఇది ఎలా ఉంటుంది, ఈ టెండెన్సీస్ ఎట్లా ఉంటాయి, రాహుకి ఇప్పుడు ఏం కావాలి, జన్మలో ఏం సాధించాలనుకుంటున్నాడు అనేది చూద్దాం. ఇక్కడ ఫోర్త్ హౌస్ తెలుసు కదా, అది ఇల్లు, ఇట్లాంటి స్థలాలు, పొలాలు ఇట్లాంటివి. సో ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి వాటి మీద విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా అన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఎన్ని ఇళ్ళు కొన్నా, ఎన్ని స్థలాలు కొన్నా, ఎన్ని కార్లు కొనుక్కున్నా, ఎన్ని వెహికల్స్ కలెక్ట్ చేసినా, కొంతమంది చూడండి కార్లు కలెక్ట్ చేయడం, బైక్స్ కలెక్ట్ చేయడం ఇట్లాంటివి హాబీ కింద ఉంటుంది. సో ఇట్లాంటిదే అనమాట, ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు అలాంటి టెండెన్సీస్ని, అలాంటి ఇంట్రెస్ట్ని ఇస్తాడు. ఎందుకంటే దే లవ్ దాట్, ఇట్లాంటి వాటిని కలెక్ట్ చేయడం వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా మిగిలిన విషయానికి తల్లితో రిలేషన్ దగ్గరకు వస్తే, ఎందుకంటే రాహు ఎక్కడున్నా సరే దాన్ని చాలా ఏంటంటే ఎక్కువ చేసేస్తాడు కదా. సో ఇద్దరు ఇది రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే తల్లి ఎంత ప్రేమ చూపించినా వీళ్ళు సాటిస్ఫై అవ్వలేకపోవడం, ఎంత చూపించినా సాటిస్ఫై అవ్వలేకపోవడం. దానివల్ల ఏంటంటే వీళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది, ఓకే మా మదర్తో నా రిలేషన్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా ఎప్పుడు లేదు అనైనా అనిపించవచ్చు. లేదా వీళ్ళు ఏంటంటే చిన్నతనంలోనే తల్లికి దూరం అయ్యి వేరే వాళ్ళ దగ్గర పెరగడం, ఎందుకంటే రాహు దూరం చేస్తారు కదా ఇక్కడ మదర్ నుంచి అనమాట. సో అదైనా ఉండొచ్చు, చిన్నతనంలో తల్లిని మిస్ అవ్వడం అయి ఉండొచ్చు. లేదా ఇంకా చెప్పాలంటే మదర్ ఇక్కడ ఉండడం, లైక్ అంటే ఎస్పెషల్లీ ఆ దశ వచ్చినప్పుడు మదరు హోమ్లాండ్లోనే ఇండియాలోనే ఉండిపోవడం, పిల్లలు మటుకు ఫారినర్స్ సెటిల్ అవుతూ ఉంటారు కదా. సో ఇట్లాంటివి, అందుకే మనకి చతుర్థంలో ఉండే రాహువు ఆ దశ వచ్చినప్పుడు డెఫినెట్గా ఫారిన్ సెటిల్మెంట్ని ఇచ్చే అవకాశం ఉంటుంది, పర్మనెంట్ సెటిల్మెంట్ని. ఇక్కడ నాలుగో స్థానం అనేది మనకి తల్లి మాత్రమే కాదు కదా, పుట్టిన స్థలం కూడా, అంటే హోమ్ ల్యాండ్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ హోమ్, హోమ్ ల్యాండ్ కూడా. కాబట్టి హోమ్ ల్యాండ్ని అంటే పుట్టిన ప్రదేశాన్ని వదిలేసి దూరంగా వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ ఆ దశ వచ్చినప్పుడు. ఇక మిగిలిన విషయాలు చూద్దాం, లైక్ రాహు ఫోర్త్లో ఉన్నప్పుడు ఇంకా ఎట్లాంటివి ఉంటాయి అనేది. వీళ్ళకి ఏంటంటే మాతృభూమి మీద విపరీతమైన ప్రేమ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహుకి ఏదైనా ఏం కావాలి, చాలా ఇష్టం కదా, దేని ఎక్కడుంటే అక్కడ దాని మీద విపరీతమైన మోహం అనేది ఉంటుంది, ఇష్టం అనేది ఉంటుంది. సో ఇక్కడ మాతృభూమి అంటే ఉన్న ల్యాండ్ అంటే విపరీతమైన ఇష్టం ఉండడం. అది ఏంటంటే ఒక పొలిటీషియన్కి ఉండే లక్షణం, అదే మంచి పొలిటీషియన్స్ ఉంటారు కదా, లైక్ మనకి మాతృ అంటే లైక్ సేవ చేయాలి మనం పుట్టిన ప్లేస్కి. లేదా కొంతమంది చూడండి వాళ్ళు ఎక్కడ సెటిల్ అయినా సరే వాళ్ళు పుట్టిన ఊరికి కొన్ని కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు, వాటర్ ట్యాంక్స్ కట్టించడం కానీ లేదా స్కూల్స్ కట్టించడము. మనకి చాలామంది ఎన్ఆర్ఐస్ వాళ్ళు పుట్టిన ఊళ్ళకి చేస్తూ ఉంటారు కదా ఇట్లాంటివన్నీ. సో అది ఇలాంటి ప్లేస్మెంట్, రాహు ఇచ్చేది ఇట్లాంటి ప్లేస్మెంట్ వల్లే ఆ ప్రేమ అనేది ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ఆ పుట్టిన ఊరి మీద, పుట్టిన దేశం మీద ప్రేమ అనేది చాలా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి కట్టించే వాళ్ళు. అలానే పాలిటిక్స్లో మంచి లీడర్స్, ఓకే నా ప్రజలకు సేవ చేయడానికి నేను దేని ఎక్కడికైనా వెళ్తాను. సో ఇట్లాంటిది అనమాట, ఇలాంటి ఒక మంచి పొలిటీషియన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే గైస్, ఇది చతుర్థంలో మనకి రాహు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మదర్తో రిలేషన్
తల్లితోటి రిలేషన్ కొంచెం సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది దూరంగా ఉండడం వల్ల అవ్వచ్చు, ఒకవేళ దగ్గరగా ఉన్న రిలేషన్లో ప్రాబ్లం వల్ల అయి ఉండొచ్చు, లేదా చిన్నతనంలోనే దూరం అవ్వడం వల్ల కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదేంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సెటిల్మెంట్ ఫర్ ఫారెన్ లైక్ అక్కడికి వెళ్ళి విదేశాల్లో సెటిల్ అవ్వడానికి మంచి ప్లేస్ అని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ కూడా, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఏంటంటే చాలా మంచి మంచి ట్రెండీ టవర్స్ని చూడండి. ఇప్పుడు మనకి బుర్జ్ ఖలీఫా ఇట్లాంటి పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి కదా, సో ఇట్లాంటి కన్స్ట్రక్ట్ చేసే బిల్డర్స్ వాళ్ళకి ఇట్లాంటి అలైన్మెంట్ ఇట్లాంటి ప్లేస్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాహు అంటే లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండీ, అది రియల్ ఎస్టేట్కి వస్తే ఇట్లాంటి అద్భుతమైన భవనాలు కట్టడం, అట్లానే రియల్ ఎస్టేట్లో ఎక్సలెంట్గా సక్సెస్ అవ్వగలరు వీళ్ళు ఫోర్త్లో రాహు ఉన్నట్టు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. అట్లానే నా ఎంఎస్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్, దానికి సబ్స్క్రైబ్ చేయండి. మీ క్వైరీస్ అన్నింటినీ ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్ దానికి పంపించండి. మీ రాహు గురించి, కేతు గురించి ఇట్లాంటివన్నీ తెలుసుకుందాం. జస్ట్ అ మూమెంట్, మర్చిపోయాను నేను. మనకి ఎప్పుడైతే ఫోర్త్లో రాహు ఉందో కేతువు డెఫినెట్గా టెన్త్ హౌస్లో ఉంటుంది. సో ఇక్కడున్న టెన్త్ హౌస్లో ఉన్న కేతువు ఏంటంటే బిజినెస్ లైక్ ప్రొఫెషనల్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోవడం, అంటే ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో ఇది ఈ రాహు వల్ల కూడా అనమాట. ఎందుకంటే రాహు టార్గెట్స్ హైలో ఉంటాయి కదా, ఈవెన్ ఆ ఆస్పెక్ట్ 30% పవర్ అనేది రాహు పవర్ టెన్త్ హౌస్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అదేంటంటే ఇంకా టార్గెట్స్ ఎక్కువ ఉండడం, దానివల్ల ప్రొఫెషనల్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్, థ్యాంక్ యూ.